ఎవరైతే నిన్నటి నుంచి తొడగొట్టి విజిల్స్ వేసి మీసాలు తిప్పి చాలా వల్గర్ గా హావభావాలు చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని సూటిగా అడుగుతున్నాను. నిన్నటి నుంచి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద మాట్లాడాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. నిన్ననే బుగ్గన గారు చెప్పారు కరెక్ట్ ఫామ్ లో రాండి, ప్రభుత్వం కూడా దీని మీద చర్చించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పినా కూడా వాళ్ళకి చర్చించాలన్న ఆలోచన లేదు. ఎందుకంటే ఆ స్కామ్ చంద్రబాబు నాయుడు చేశాడు, దోచుకున్నాడని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి కేవలం హంగామా చేసి సస్పెండ్ అయి బయటకు పోయి వాళ్ళ గొంతు ఏదో నొక్కేసినట్టుగా ప్రజలకి కలరింగ్ ఇద్దాం పచ్చ ఛానళ్ళల్లో అనుకున్నారు. తీరా ఈరోజు అజెండాలో ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా జరిగింది అన్న దాని మీద చర్చ పెట్టగానే ఏ విధంగా వాళ్ళు అసెంబ్లీని బాయ్కాట్ చేశారో చూస్తే వాళ్ళని అడగాలనిపిస్తుంది. మీకు మాట్లాడటానికి దమ్ము ధైర్యం లేదా? లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీకు కూడా వాటాలు ఉన్నాయా? లేకపోతే బాలకృష్ణ గారికి సినిమాలో మాత్రమే డైలాగులు చెప్పడం వచ్చు, అసెంబ్లీలో చెప్పడం రాదా అని అడుగుతున్నా. ఎందుకంటే నేను పార్టీని ముందుండి నడిపిస్తా ముందుండి నడిపిస్తానన్న పెద్ద మనిషి. ఈరోజు ముందుండి నడిపించాల్సిన అవకాశం వచ్చినప్పుడు, తమ ప్రభుత్వంలో స్కామ్ జరిగిందా లేదా చెప్పే అవకాశం వచ్చినప్పుడు, తన బావది అక్రమమైన అరెస్టా లేదా అడ్డంగా దొరికిన అరెస్టా అని చర్చించే అవకాశం వచ్చినప్పుడు చర్చించకుండా పారిపోయాడు అంటే అర్థం ఏంటి? నిన్నటి వరకు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో స్కామే జరగలేదు, అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర ఆధారాలే లేవన్న పెద్ద మనుషులు, మరి స్కామ్ జరిగినప్పుడు మా దగ్గర ఆధారాలు లేనప్పుడు మీరెందుకు మాట్లాడకుండా పారిపోయారని ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. సో మీకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకి కూడా ఏ విధంగా ఒక క్లారిటీగా కన్నబాబు గారు కానివ్వండి, పేర్ని నాన్నగారు కానివ్వండి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన గారు సాక్ష్యాధారాలతో చూపించారు. ఎప్పుడైతే 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడో వచ్చిన 2 నెలలకే ఈ స్కామ్కి శ్రీకారం చుట్టారు అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలకి అర్థమైన విషయం. అలాగే మీరు చూస్తే ప్రాజెక్టు ఖర్చు 3,356 కోట్లని, ఇందులో ప్రభుత్వం వాటా 10% అని, 90% సీమెన్సే పెట్టుబడి పెడుతుందని చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి సీమెన్ సంస్థ 10 రూపాయలు కూడా పెట్టకుండా ఎందుకు 371 కోట్లని ఆనాడు రిలీజ్ చేశారు అన్న దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అలాగే మీరు చూస్తే తమకు తాముగా తయారు చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు